హరి ఓం చెప్పండి సార్. చాలా మంచి విషయాలు చెప్పారు, సంతోషపడ్డాను. ధన్యవాదాలండి. ఏదో అలా అసలు కాదండి, యథార్థాన్ని చెప్పడం అనేది చాలా గొప్ప. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన పిరమిడ్ కట్టాలన్నాడు. నేను మంచి సాధనలో ఉండాలని ఆయన నన్ను గురించి తెలుసుకున్నాడు. పిరమిడ్ కట్టబాకన్నా అలా చేయమన్నాడు అంటే, అయ్యా నువ్వు చెప్పిన మాట నేను నమ్మినాను, పిరమిడ్ కట్టలేదు, కట్టుంటే అప్పుడు పాలైపోయి నాశనం అయిపోయిండేవాడు అన్నాడు. ఇన్ని పిరమిడ్లు కట్టి కొన్ని పిరమిడ్లు నేను చూశాను. జీతవనం వెళ్ళాను, జీతవనం అక్కడ వంద కూడా 100 మంది మెడిటేషన్ కి 25 మంది వస్తా ఉండేది ఎన్నో సంవత్సరాలుగా. ఒక ఎకరా 208 అడుగుల 10 ఇంచులకి 208 అడుగుల 10 ఇంచులకి ఒక ఎకరానికి పేరు. ఆ విధంగా నువ్వు ఎకరాల్లో పిరమిడ్ కట్టి 8 మంది వస్తున్నావు, 8 మంది కోసం పనిచేస్తున్నావు నువ్వు. అంతే కదా, వేలు ఉద్దగ్ర హిందీ వాళ్ళది ఒక మెడిటేషన్ హాల్ ఉంది తిరువన్నామల దగ్గర. 50 మంది ఆన్లైన్ లో బుక్ చేసుకొని వాళ్ళకి భోజనం పెట్టి మెడిటేషన్ చేయిస్తాడు. 50 మంది వచ్చి కలెక్టర్ అయినప్పుడు మళ్ళా బుక్ చేసుకోవడము, మళ్ళీ మెడిటేషన్ జరిపించడము. ఎందుకండి ఈ పిరమిడ్లు కట్టి ప్రజలు ఎట్టి ఏమార్చడము? అంతే కదా, నేను పిరమిడ్లో కూర్చుంటే ఎంత వస్తుందో అంటే నేను ఇంటి కాడ కూర్చున్నా వస్తా ఉండదు, చుట్టూ కింద కూర్చున్నా వస్తా ఉంది. అంతే, ఇప్పుడు ఆ ప్రాణశక్తి అనేది అంత అంతటా ఉంది కాబట్టి జీవులని పడుతున్నాయి భూమిలో నుంచి పంచభూతాల్లో నుంచి. అంతేనండి, నేను 20 సంవత్సరాల కురుపు నాకు ఒక అనుభవం వచ్చిందండి. ఈయన పత్రిక ఏమో ఏమో బోర్డు చేసుకొని ఉన్నాడు, నాకు ఈ విధంగా అనుభవం వచ్చినట్టు ఏం చెప్పలా. ఇతనికేమి తెలియదు, నేను తీర్మానం అది నాకు ఆ సమస్య నిరూపణ రావడానికి 30 సంవత్సరాలు పట్టింది. నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి బెంగళూరుకి పోయి సెంట్రల్ లో వచ్చి దిగేసి సంతాహారం తినేసి బాక్సాలు మారిస్తే రామకృష్ణ మఠం అని రాసిపోయినాడు బోర్డు బుక్ స్టాల్. 700 రూపాయలు పుస్తకాలు తీసుకుని 326 పేజీలో నీటి ముందు తేలియాడే జంతువు లాంటిది ఆత్మ అని చెప్పినాడు మహనీయుడు. ఎంతో మంది రాజిన ఇతనికేమో తెలుసు, ఇతనికేమో తెలుసు అనుకునే వాళ్ళే కానీ చెప్పిన వాళ్ళు ఆ మహనీయు 30 సంవత్సరాలు అయితే అడిగింది నేను ఆయన్ని. నాకు ఈ విధంగా కనిపిస్తే దాన్ని అర్థం ఏమని అడిగినా, సిక్కిల్ సూపు చూసా, అందరూ సిక్కిల్ సూపు చూసి నాకు తెలియదు అని చెప్తే నేను వాళ్ళ కాళ్ళ మీద పడతా. తెలుసుందే ఒప్పబ్బల్లా, ఎందుకండి ఇవన్నీ? అతను దాన్ని చాలా మెచ్చుకుని ఉంటాడు, నువ్వు గాన చెప్పకుంటే తెరబిడ్డు కట్టి ఎందువల్ల అతను నమ్మినాడు అంటే నేను మంచి. అంటే మీకు ఎలా చెప్తే పిరమిడ్ లో శక్తి లేదని? అదేదండి, అది కొంతవరకు ఏదన్నా ఒక ధ్యానం అంటే కొట్టి సరే కట్టు చిన్నది కదా, 200 ఒక ఎకరా తీసుకెళ్ళి కానీ దాన్ని ఎంత మంది ధ్యానం చేస్తున్నారు? అంతే కదా, యాదవనంలో 100 మంది పైన కట్టుకోవాలి, 20 మంది 23 మంది వస్తా ఉండారు. ఓర్పు లేకపోతే ఇప్పుడు సస్తా ఉండారు. అంతే కదా, మీకు అందరికంటే వేలు తిరువన్నామల దగ్గర హిందీ వాళ్ళు ఉంది ఉండదు ఆశ్రమం, వాళ్ళు 50 మందిని సంపాదిస్తాను లేదా అరే రా తక్కువ చెప్తుంది ఎక్కువ చెప్తుంది కట్టడం రెగ్యులర్ గా 50 మంది నడి చెప్తా ఉన్నాడు కదా. దేనికి ఎందుకు ఏమి ప్రయోజనమో? అంతే కదా, ఖర్చు ఇంకేం లేదు, కట్టాననుకో. నా సిద్ధాంతం ఏంటంటే దానిలో చెప్పిందో లేదు, 50 మందిని సంపాదించి సరే సార్, ఉంటుంది. మీ వాయిస్ క్లియర్ గా రావడం లేదు, మళ్ళీ మాట్లాడతాను సార్. నమస్తే, చాలా సంతోషం అండి, మళ్ళీ కలుస్తాం.